ఐపీఎల్ 17 సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోని కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. మలాన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. పంత్ టీమ్ కు పంచిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. ఓపెనర్ లో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టచ్ లో ఉన్నట్టే కనిపించారు. కానీ జోరు కొనసాగించలేకపోయారు. ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండలేకపోయారు. 12 బంతుల్లో 20 పరుగులు చేశాక మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 29 పరుగులు సాధించాక వార్నర్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచారు. షాయి హోప్ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. 13 బంతుల్లో రిషబ్ పంత్ 18 పరుగులు సాధించాడు. 138.46 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు దూకుడు చూపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది. అక్షర్ పటేల్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అభిషేక్ కోరెల్ 10 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు సాధించారు. టార్గెట్ చేజ్ లో పంజాబ్ కింగ్స్ కు కూడా ఆరంభంలోనే షాక్ అయింది. జాన్ బెయిర్స్టో త్వరగా అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శిఖర్ ధవన్ 22, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగులు సాధించారు. ఓవైపు వికెట్లు పడిన శామ్ కరణ్ మాత్రం నిలబడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికేశాడు. టార్గెట్ ను కరిగించేందుకు తన వంతుగా రాణించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 19వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో లివింగ్ స్టోన్ బాధ్యత తీసుకున్నాడు. టార్గెట్ ను ఫినిష్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో 4 బంతులు ఉండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. శామ్ కరణ్ 63 పరుగులు సాధించాడు. లివింగ్ స్టోన్ 38 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు.